హై ఫర్ టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మనకి కొన్ని ఉద్యోగాలు అయితే రిలీజ్ అయ్యాయండి సో ఈ యొక్క ఉద్యోగాలు అయితే మీకు జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు సో ఇలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ అయితే ఏం లేదండి సో ఆన్లైన్లో మీ యొక్క మొబైల్ ఫోన్లోనే మనకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది మీరు అటెండ్ అయితే చాలు సో మీ యొక్క అర్హతలు నచ్చి మీకు అర్హత ఉన్నట్లయితే వాళ్ళు మీకైతే ఈ యొక్క జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు శాలరీ విషయానికి వస్తే మనకి పర్ మంత్కి పదిహేను వేల రూపాయలు అయితే మీకు శాలరీ అయితే ఇస్తూ ఉన్నారు ఇక అన్ని జిల్లాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేకపోతే కేవలం కొన్ని జిల్లాల వరకు ఈ యొక్క ఉద్యోగాల పరిమితమా అనేది మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇంట్రెస్టెడ్ క్యాండ్ స్టోరీని అందులో జాయిన్ అవ్వచ్చు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫర్ మోర్ ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీరు డైలీ పొందాలి అనుకుంటే మాత్రం పక్కనే ఉన్న బెలైక్ అనేది యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన యొక్క ఛానల్ని మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఇక్కడ మీరు చూసుకుంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వి అండర్స్టాండ్ యువర్ వరల్డ్ సో జాబ్ రోల్ వచ్చేసి రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ అయితే ఉంటే చాలు డిగ్రీతో పాటుగా బైక్ ఈజ్ మ్యాండేటరీ అని అయితే అడుగుతున్నారు సో డిగ్రీలో మీరు ఏ బ్రాంచ్ అయినా సరే వాటితో పాటుగా బైక్ అయితే కంపల్సరీ ఉండాలని అయితే అడుగుతున్నారు ఇక ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి ఫ్రెషరా ఎక్స్పీరియన్స్డా అంటే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు బోత్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఫ్రెషర్ అయినా సరే లేదా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు శాలరీ విషయానికి వస్తే మనకి నెలకి పదిహేను రూపాయలు సారీ పదిహేను వేల రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయన్నమాట అంటే మనకి పర్ మంత్కి మనం టార్గెట్ రీచ్ అయితే దానికి మనకి ఇంత ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక వేకెన్సీస్ వస్తే మనకి ఇరవై వేకెన్సీస్ అయితే ఉన్నాయండి జెండర్ వస్తే మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ అయితే ఇచ్చే ఇచ్చారు సో ఫిమేల్కి అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ లేదు ఓన్లీ మేల్ క్యాడిడేట్స్ అయితే అప్లై చేసుకునే అవకాశం అవుతుంది ఏజ్ విషయానికి వస్తే మనకి ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మనకి టెలిఫోనిక్ రౌండ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి జాబ్ లొకేషన్ చూసుకుంటే మనకి గుంటూరు నసరావుపేట చిలకలూరుపేట వినుకొండ సత్యనపల్లి పిడుగురాళ్ళ సో ఆల్మోస్ట్ మనకి ఇవన్నీ గుంటూరు జిల్లా నియర్లో అయితే ఇక్కడ మనకి యొక్క ఉద్యోగాలు అయితే ఉన్నాయండి సో ఈ యొక్క గుంటూరు జిల్లాకు సంబంధించి మనకి గుంటూరు నరసరావుపేట చిలకలూరుపేట వినకొండ సత్యనపల్లి పిడుగురాళ్ళ సో ఈ యొక్క ఆరు అక్కడైతే మనకి ఆ లొకేషన్స్లలో ఇక్కడైతే వాళ్ళ ఉద్యోగాన్ని అయితే కేటాయించడం అయితే జరిగింది ఇక మనకి ఆల్రెడీ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయితే చెప్తాము సో వర్చువల్ ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం వచ్చేసి మనకి ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఒకటి ఉదయం పది గంటలకైతే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే ఉంటుంది లాస్ట్ డేట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన డేటు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఒకటిలోపు లోపు అయితే మీరు రిజిస్టర్ అయినట్లయితే మీకు వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ మెయిల్ కానీ అయితే చేయడం అయితే జరుగుతుంది మరియు ఈ యొక్క మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగాలపైన నైన్ వన్ ఎయిట్ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్ అని అయితే క్లారిఫికేషన్ చేసుకోవచ్చు సో ఇందులో మీరు ఎందుకు రిజిస్టర్ అవ్వాలని అనుకుంటే మాత్రం ఇది మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అందిస్తున్నారు ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు అందిస్తున్నారు అనమాట సో వాళ్ళు మై ఐ మీన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఉంటారు మ్యాన్ పవర్ కోసం సో వాళ్ళు మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు మ్యాన్ పవర్ని తీసుకొని వాళ్ళకి సప్లై అనేది చేస్తారన్నమాట సో ఆ రెఫరెన్స్ కోసం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సో మీరు అందులో రిజిస్టర్ అయినట్లయితే ఆటోమేటిక్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి మీ రెఫరెన్స్ ఐడి అంతా తెలిసి ఉంటుంది కాబట్టి సో కొంచెం తొందరగా తీసుకోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఉద్యోగాలు అయితే ఈరోజు మనకి రావడం జరిగిందండి సో ఇంట్రెస్ట్ అండ్ అర్హత ఉన్న క్యాండిడేట్లు అయితే అప్లై అనేది చేసుకోండి సో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కాబట్టి పెద్దగా మీకు టైం కూడా వేస్ట్ అయితే ఏం లేదు సో ఇదండి మనకి మొత్తంగా ఈరోజు వచ్చిన యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వల్ల కూడా తెలియజేయండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ గ్రూప్స్ షాక్ లింగ్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాంట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అందులో అడగవచ్చు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్